హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిక్కి నైంటీ నైన్ ఛానల్ ఈరోజు చూస్తున్నారు కదా ఎండి రొయ్యలు ఉంటాయి కదా వాటి తలకాయలు మనం వేస్ట్ అనుకుని పారేస్తాం వీటితో మనం కారం చేసుకోవచ్చు అనమాట అది కూడా రొయ్యల కారం అంటారు దానిని అది ఇడ్లీలోకి రైస్లోకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అది ఎలా చేయాలో మీరు తెలుసుకోవాలనుకుంటున్నారు కదా అయితే ఆలస్యం ఎందుకు లెట్ స్టార్ట్ ప్రాసెస్ ముందుగా పొయ్యి మీద ఒక బాండీ పెట్టుకొని అందులో చూసారు కదా వేస్ట్ అనుకునే ఎండి రొయ్యి తలకాయల్ని వేసుకోవాలి అది కూడా ఆయిల్ లేకుండా వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత మధ్యలో ఇలా ఖాళీ చేసుకొని అందులో కొంచెం జీలకర్ర నాలుగైదు దంచిన వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి ఒక ఆరేడు ఎండుమిర్చి వేసుకోవాలి స్పైసీ కావాలనుకుంటే ఇంకొక రెండు ఎక్స్ట్రా వేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ అయితే మీడియం ఫ్లేమ్లో ఉంచి నేను చూపించిన విధంగా మీరు ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి స్టవ్ అయితే మీడియం ఫ్లేమ్లోనే ఉంచండి హై ఫ్లేమ్ అస్సలు పెట్టద్దు ఎందుకంటే ఎండు రొయ్యి తలకాయలు ఫ్రై అవ్వాలి అంటే ఇలాగే మనం ఉంచుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత మనకి ఇయ్య మీద కొంచెం పొగొస్తూ ఉంటుంది చూస్తున్నారు కదా నేను ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఈ ఎండు రొయ్యల కారం అనేది ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి నేనైతే టూ టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నాను మొత్తం ఫ్రై అయిపోయింది కదా దీన్ని ఒక మిక్సీ జార్ లోకి వేసుకోవాలి మిక్సీ జార్ లో వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది చూడండి పౌడర్ అయితే ప్రిపేర్ అయిపోయింది ఎంతో స్పైసీగా ఎండు రొయ్యల కారం అయితే మనకి ప్రిపేర్ అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని మనం ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం చూసారు కదా ఎండ రొయ్యల కారం చాలా అంటే చాలా ఈజీగా ప్రిపేర్ అయిపోయింది మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో రిక్కీ టిక్కీ నైంటీ నైన్ ఛానల్కి కమెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి ఓకే బాయ్ థ్యాంక్ ఫర్ వాచింగ్